ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో తెలియనటువంటి ఈ ముఖ్యమంత్రి, డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో తెలియనటువంటి ఈ నీటిపారుదల శాఖ మంత్రి, మరి వీళ్ళే ఈ యొక్క పోలవరానికి ఒక శాపం. ఎందుకంటే ఆ రోజు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ మొదటి సెషన్లో చాలా ఆశ్చర్యమనిపించింది, మన గోదావరి జలాలు, మన గోదావరి జలాలను తెలంగాణ మీదుగా శ్రీశైలం తీసుకొస్తానని ఆయన చెప్పినప్పుడే నిపుణులందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు ఆ రోజు. అంటే ఎటువంటి అవగాహన లేకుండా, ఎటువంటి ప్రణాళిక లేకుండా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచేశాడు, పోలవరాన్ని కూడా మరి యొక్క ముఖ్యమంత్రి ముంచేసినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మరి కేంద్రం అనుమతి లేకుండా, కేంద్రం అనుమతి లేకుండా, కేంద్రం హెచ్చరించినా కూడా ఉన్న ఏజెన్సీని రద్దు చేసినటువంటి నువ్వు ఏదైతే ఉందో దానికి ఇవాళ నువ్వు బాధ్యత వహించాలి. ఏదైతే మరి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇట్లా ఏజెన్సీస్ మారితే రేపు ఇబ్బందులు వస్తాయని హెచ్చరించినా కూడా లెక్క చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి, శాపంగా మారినటువంటి నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ఇవాళ బాధ్యత వహించాలి అని చెప్పి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు.